హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీహా ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ అండి అది ఇంట్లోనే టేస్టీగా చేసుకుందాం మనం దాని ప్రాసెస్ని ఇప్పుడు మనం వీడియోలో చూడబోతున్నాము ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకొని ఒక బౌల్ పెట్టుకున్నామండి అది కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను నేను అలాగే దాంట్లోకి ఒక స్పూను గీ వేస్తున్నానండి ఇవి రెండు కొంచెం మిక్స్ చేసుకొని మనం మసాలా దినుసులు వేసుకోవాలండి దీంట్లో బిర్యానీ ఆకు పువ్వు చెక్క లవంగా ఇలా మీ దగ్గర ఏవైతే అవైలబుల్లో ఉంటాయో అవన్నీ వేసేసుకోవచ్చు దాని తర్వాత నేను ఆనియన్స్ వేసానండి ఇక్కడ ఈ ఆనియన్స్ని ఒకసారి తిప్పేసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను ఇలాగే మనం ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలండి దాంట్లోనే ఇప్పుడు బీన్స్ వేసానండి కట్ చేసుకున్నవి ఇప్పుడు అందులోనే నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను అలాగే ఆలు వేసుకుంటున్నానండి మీ దగ్గర ఇంకా ఏవైనా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి గ్రీన్ పీస్ అలాగే క్యాలీఫ్లవర్ ఇలాంటివి ఉంటే మీరు వేసుకోవచ్చు వీటిని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి ఇవి వెజిటేబుల్స్ కూడా త్వరగా ఉడికిపోతాయండి సాల్ట్ వేయడం వల్ల ఇలా మనం ఒకసారి కలిపేసుకొని మొత్తం అంతా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలండి ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా ఆయిల్ అంతా మనకు కనబడుతుంది ఇవి కొంచెం వేగిపోయాయి ఇప్పుడు దీంట్లో మనం మిగతా ఐటమ్స్ యాడ్ చేస్తున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఒక స్పూను ఈ ప్రాసెస్ చేయడానికి ముందే మనం బాస్మతి రైస్ని ఒక అరగంట పాటు కడిగి నానబెట్టుకోవాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లో జీడిపప్పు అలాగే ఒక టమాటా కట్ చేసి వేసుకున్నానండి ఇది మొత్తం అంతా కలిపేసుకోవాలండి వెజిటేబుల్స్ ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ వస్తుందండి మనకు ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నానండి అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను అలాగే ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకుందామండి ఇక్కడ ఇదంతటిని ఒకసారి కలిపేసుకుందాము మనం మీడియం ఫ్లేమ్లో కానీ స్లోగా లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మనకు మాడిపోతుంది ఇప్పుడు దీంట్లో నేను ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసానండి అలాగే కొంచెం కొత్తిమీర వేశాను ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి ఇప్పుడు నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి దానికి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ యాడ్ చేసుకున్నాక మనం ఒకసారి కలిపేసుకొని సాల్ట్ చెక్ చేసుకోవచ్చండి కొంచెం తక్కువ అనిపిస్తే మనం వేసేసుకోవచ్చు ఇక్కడ నాకు కొంచెం తక్కువ అనిపించింది అందుకని కొంచెం యాడ్ చేశాను ఇలా కలిపి మనం వదిలేసామంటే అది బాయిల్ అవుతూ ఉంటుందండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన శ్రీహా ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇది వాటర్ అనేది బాయిలింగ్ వచ్చేసింది కదా ఇప్పుడు మనం నానపెట్టి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని దీంట్లో యాడ్ చేద్దామండి ఇది నేను ఒక థర్టీ మినిట్స్ ముందే నానపెట్టేసి పెట్టేశానండి మనం వాటర్ అనేది తీసేసుకొని రైస్ మాత్రమే యాడ్ చేసుకోవాలి దీంట్లో ఈ రైస్ యాడ్ చేసుకున్నాక మనం ఇలా కొంచెం స్మూత్గా కలుపుకోవాలండి బాస్మతి రైస్ తొందరగా విరిగిపోతుంది కదా ఇలా నెమ్మదిగా కలిపేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా అప్పుడే మన ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పడతాయి ఇలా కలిపేసుకున్నాక మనం మూత పెట్టి ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదండి మాడిపోతుంది లో ఫ్లేమ్లో కానీ మీడియంలో కానీ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు నేను మధ్యలో తీసి ఒకసారి కలిపేస్తున్నాను ఇది మనకు ఎయిటీ పర్సెంట్ వరకు అయిపోయిందండి ఒక ట్వంటీ పర్సెంట్ ఉడకాల్సి ఉంది ఇంకా ఏమో ఉంది కదా దాంతోనే ఉడికిపోతుందండి ఇలా చూడండి రైస్ అనేది కంప్లీట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఇక అయిపోయినట్టేనండి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఆగి వడ్డించుకోవాలండి అప్పుడే వడ్డించుకోకూడదు ఏ బిర్యానీ అయినా ఒక ఫైవ్ మినిట్స్ ఆగి వడ్డించుకుంటే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది అంతే అండి చాలా ఈజీగా ఉంది కదా చాలా సింపుల్గా కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని మనం రైతా లెమన్ అలాగే ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన శ్రీహా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్